తీసుకొచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, పోలవరం ప్రాజెక్టు రేటు 16,000 కోట్లను 56,000 కోట్ల రూపాయలు పెంచారు ఇదే చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంత దారుణంగా స్కాములు చేస్తా ఉంటే ఏ కేంద్ర ప్రభుత్వమైనా కూడా ఏ అధికారైనా కూడా భయపడడా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఈయన గారు తీసుకున్న వెంటనే పోలవరం ప్రాజెక్టు ఖర్చుల వ్యయం ఇంతకు ముందు ఉన్నదానికన్నా ఇంతకు ముందు 16,000 కోట్ల రూపాయలైతే పోలవరం ప్రాజెక్టు ఈయన తీసుకున్న వెంటనే అది 53,000 కోట్లకు పెంచేసిన ఘనత ఈ పెద్ద మనిషి. కేవలం 16,000 కోట్ల రూపాయలకి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అంచనాలను ఆమోదించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే 16,000 కోట్లను ఆ ప్రాజెక్టును 58,000 కోట్లకు తీసుకెళ్లింది. సో అనూహ్యంగా ఇంత భారీ స్థాయిలో అంచనాలు ఎందుకు పెరిగాయన్న దానిపైన కరమేందనంటే ఇదంతా ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే, ఇంతకు ముందు ప్రభుత్వము 2013-14 రేట్లతోనే మేము ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని అండర్టేకింగ్ ఇచ్చినాం. సో మాకు ఈ పోలవరం కట్టే బాధ్యత మాకు ఇస్తే చాలు, మేము 2013-14 రేట్లతోనే మేము పూర్తి చేస్తాము అని ఒక నోట్ అండర్టేకింగ్ ఇచ్చింది. ఆ అండర్టేకింగ్ ఇచ్చిన పరిస్థితిలో వాళ్ళు అంతకన్నా మేము డబ్బు ఇవ్వము, ఎందుకు ఇవ్వాలి, మీ ముఖ్యమంత్రి సంతకం మీ వాళ్ళే సంతకం పెట్టినారు, మీ వాళ్ళే ఇచ్చినారు అని చెప్పి వాళ్ళు చెప్పడం మొదలుపెట్టింది. మేము డైరెక్ట్గా మోడీ గారి దగ్గరికి అనేక సందర్భాల్లో మోడీని కలిసినాను, అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రి అందరినీ కలిసిన చెప్పిన వాళ్ళందరికీ కూడా కామన్ సెన్స్ పెట్టి ఆలోచన చేయండి, ఇది సాధ్యం అయ్యే పనేనా, 2022 మనం ఉన్నాం, 2013-14 రేట్ల ప్రకారం మీరు ప్రాజెక్టు పూర్తి చేయాలి అని అంటే ఎంత చేయగలుగుతారు.